స్టార్స్, వెల్కమ్ బ్యాక్ టు కే మీడియా. బిగ్ బాస్ 2 సీజన్స్ ఇప్పటికే పూర్తయిపోయాయి. తొలి సీజన్ ఎన్టీఆర్ హోస్ట్ చేయడంతో బ్లాక్ బస్టర్ అయింది. ఇక రెండో సీజన్ కూడా నాని చేతుల్లో పడి పర్వాలేదనిపించింది. రెండో సీజన్ యావరేజ్ కావడంతో మూడో సీజన్ కోసం స్టార్ హీరోను చూస్తున్నారు స్టార్ మా యాజమాన్యం. ఎలాగైనా ఈ జూన్ జూలైలో మూడో సీజన్ మొదలు పెట్టాలని చూస్తోంది మా యాజమాన్యం. ఈ సీజన్ కోసం ఇద్దరు ముగ్గురు హీరోలను అనుకున్న నిర్వాహకులు చివరికి నాగార్జునకు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మిగిలిన భాషల్లో బిగ్ బాస్ 3 మొదలైంది కూడా. దాంతో తెలుగులో కూడా వీలైనంత త్వరగా సీజన్ మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నానితో పాటు వెంకటేష్ కూడా మూడో సీజన్ హోస్ట్ లిస్ట్ లో ఉన్నాడు, కానీ ఎవ్వరూ కన్ఫర్మ్ కాలేదు. చివరికి నాగార్జున ఈ సీజన్ టేక్ ఓవర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం నాగ్ కూడా భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ఇప్పటికే అన్ని సిద్ధం చేసుకుని జూలై లేదంటే సెప్టెంబర్ నుంచి మూడో సీజన్ పట్టా లెక్కించాలని చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ షోలో పాల్గొనబోయే హౌస్ మేట్స్ గురించే చర్చ జరుగుతోంది. ఇప్పటికే చాలా మంది పేర్లు వినిపించినా కూడా ఓ ఇద్దరు సంచలన తారల పేర్లు మాత్రం ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. తెలుగు రాజకీయాల్లో ఎవర్ గ్రీన్ కామెడీ స్టార్ కేఏ పాల్ తో పాటు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ కూడా ఈసారి బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్తున్నారనే ప్రచారం జరుగుతోంది. వాళ్ళిద్దరూ కానీ వెళ్లారంటే తొలి రెండు సీజన్స్ కంటే మూడవ సీజన్ మరింత హైలైట్ కావటం ఖాయం. వాళ్లతో పాటు మరికొందరు స్టార్స్ ను ఈసారి ఇంట్లోకి పంపించాలని చూస్తున్నారు. మరి చూడాలిక ఏం జరుగుతుందో. సో చూసారు కదా వ్యూయర్స్, ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటని కొట్టండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేసి లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.